ఒకే కడుపున పుట్టిన పిల్లలే అయినా ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. వాళ్ళ బిహేవియర్ నుంచి వాళ్ళ ఇష్టాల వరకు చాలా అంతరం ఉంటుంది. రతన్ టాటా ఆయన సోదరుడు జిమ్మీ టాటా విషయంలోనూ ఇంతే. రతన్ టాటా ఎక్కువగా సొసైటీ గురించి ఆలోచించేవారు, నలుగురితో కలిసి గడిపేందుకు ఆసక్తి చూపించేవారు, కొత్త విషయాలు తెలుసుకునేవారు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ. కానీ ఆయన సోదరుడు జిమ్మీ టాటా ఇందుకు పూర్తి విరుద్ధం. ఎవరితోనూ పెద్దగా కలవరు, ఆయన లోకమేదో ఆయనదే. రతన్ టాటా సోదరుడు అనే మీడియా అటెన్షన్కి దూరంగానే ఉంటారు. కాస్త సింపుల్గా చెప్పాలంటే ఇంట్రావర్ట్ అనమాట. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడమే కాదు, ఫ్యామిలీకి కూడా అంతే డిస్టెన్స్గా ఉంటారు జిమ్మీ టాటా. టాటా గ్రూప్లో తనకంటూ వాటా ఉన్నా అవేమీ ఆయనకు పట్టవు. ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అయితే ఓసారి ఆయన బర్త్డే సందర్భంగా రతన్ టాటా ఒక పోస్ట్ పెట్టారు. ఇద్దరూ కలిసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేశారు. ఆ రోజులే బాగుండేవి, మా మధ్య ఏ అడ్డుగోడలు లేవు అని క్యాప్షన్ ఇచ్చారు. తమ్ముడిపై తనకి ఎంత ప్రేమ ఉందో ఇలా చెప్పారు రతన్ టాటా. అయితే ఎప్పుడూ మీడియాకి పెద్దగా కనిపించని జిమ్మీ టాటా రతన్ టాటా మృతి చెందాక ఎన్సీపీఏ వద్ద ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చారు. అచ్చం రతన్ టాటాలానే ఉన్నారు. మీడియా అటెన్షన్ అంతా ఒక్కసారిగా ఆయన వైపు మళ్ళింది. కారులో వచ్చిన ఆయన నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరొకరి సాయంతో వచ్చి నివాళి అర్పించారు. అప్పటి నుంచి జిమ్మీ టాటా లైఫ్ స్టైల్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో ఓ చిన్న ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు జిమ్మీ. మొబైల్ వాడరు, ఏం తెలుసుకోవాలన్నా అంతా న్యూస్ పేపర్ల ద్వారానే. చాలా అరుదుగా ఆయన బయటకు వస్తారని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు సోదరుడి మృతి తర్వాత ఇలా బయటకు వచ్చారు జిమ్మీ టాటా. ఆయనతో పాటు రతన్ టాటా సవితి తల్లి సిమోన్ టాటా కూడా కనిపించారు. ఈ సిమోన్ టాటా కొడుకే నోయల్ టాటా. ప్రస్తుతం ఆయనను టాటా ట్రస్ట్ చైర్మన్గా ఎన్నుకున్నారు.